హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ సునీల్ కుమార్పై వేటు డిమాండ్ జగన్ నెరవేర్చారా ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించిన సిఐడి సునీల్ కుమార్పై వేటు పడింది ముఖ్యంగా సీఎం జగన్కు పాత్రుడుగా అలాగే వైసీపీ రెవల్యూ ఎంపీ కృష్ణరాజుకు పీడకలగా మారిపోయిన ఆయనను ప్రభుత్వం అనూహ్యంగా కీలక విభాగం నుంచి సాగనంపింది అంతేకాదు తదుపరి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనికి కారణం ఇది సాధారణ బదిలీలో భాగంగా జరిగింది కాదనే వాదనే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఐడి చీఫ్ గా నియమించిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై అనూహ్యంగా బదిలీ పడింది వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం జగన్ కు నోట్ల నాలుగులా వ్యవహరిస్తున్న సునీల్ కుమార్ను ప్రభుత్వం హఠాత్తుగా ఆ పదవి నుంచి తప్పించింది ఈ మేరకు జీవో జారీ చేసింది దీంతో సునీల్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఎందుకింత ఆకస్మిక నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది పివి సునీల్ కుమార్ను సిఐడి చీఫ్ పదవి నుంచి తప్పించిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు ప్రస్తుతానికి ఆయన జీఐడికి రిపోర్ట్ చేయాలని జీవోలో పేర్కొంది దీంతో సునీల్ కుమార్ పోస్టింగ్ కోసం ఎదురు చూడక తప్పేలా లేదు మరోవైపు సునీల్ కుమార్ స్థానంలో సిఐడి ఏడీజీగా ఎన్ సంజయ్ ను నియమించింది అంతేకాదు ప్రస్తుతం ఆయన చూస్తున్న విపత్తు నిర్వహణతో పాటు ఫైర్ డీజీగా కూడా సంజయ్ కు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది దీంతో ఆయన రెండు బాధ్యతల్లో కొనసాగబోతున్నారు వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న పివి సునీల్ కుమార్ను ఆకస్మికంగా తప్పించడం వెనుక కారణాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ మొదలైంది ఎన్నాళ్లు సునీల్పై వ్యక్తిగతంగా వృత్తిపరంగా పలు ఆరోపణలు వచ్చిన ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది అలాగే సునీల్ కు తాజాగా డీజీగా ప్రమోషన్ కూడా ఇచ్చింది దీంతో సునీల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కొనసాగిస్తారని భావించారు కానీ సునీల్పై అనూహ్యంగా వేటి వేశారు గతంలో డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ సీఎస్గా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం తరహాలోనే సునీల్ కుమార్ వేటు వేటుపడిందనే చర్చ జరుగుతోంది సిఐడి చీఫ్ గా ఉండగా వైసీపీ రెప్రజెంట్ రఘురామకృష్ణరాజును పివి సునీల్ కుమార్ టార్గెట్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి రఘురామపై రాజద్రోహం కేసు సిఐడి కస్టడీలో వేధింపులు ఆ తర్వాత కేసులతో రఘురామను సునీల్ ఉక్కిరిబిక్కిరి చేశారు రఘురామ కూడా సునీల్ పై కేంద్ర సిబ్బంది వ్యవహారాలతో పాటు కూడా పలు ఫిర్యాదులు చేశారు ఏది ఏమైనా సునీల్ సిఐడి చీఫ్ గా తప్పించాలని రఘురామ చేస్తున్న డిమాండ్ మాత్రం జగన్ నెరవేర్చినట్లయింది అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ఛార్జి డీజీపీగా మాత్రమే ఉన్నారు రెగ్యులర్ డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పేర్లను సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఫైల్ పంపలేదు ఒకవేళ డీజీపీగా సునీల్ కుమార్ నియమిస్తారేమో అన్న చర్చ కూడా నడుస్తోంది అయితే ఇది సాధారణ బదిలీనే అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి